వృద్ధులకు వికలాంగులకు ఎస్సీ ఎస్టీలకు తొలగించిన పెన్షన్లను వెంటనే తిరిగి ఇవ్వాలని టీడీపీ పార్టీ మండల నాయకులు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇస్తున్నటువంటి పెన్షన్లను వైసీపీ ప్రభుత్వం హయాంలో తొలగించడం కుట్రపూరిత చర్య అని వారు అన్నారు. ఇన్ని సంవత్సరాలు పెన్షన్ తీసుకున్న వృద్ధులు ఇప్పటికిప్పుడు అనర్హులుగా ఎలా గుర్తించారని, మొన్న 250 రూపాయలు పెన్షన్ పెంచామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పి ఈ రోజు పెన్షన్ తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోలేని నువ్వు పెన్షన్లు తొలగించడం సరికాదని విమర్శించారు. పెన్షన్లను తొలగించేందుకే నువ్వు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నావని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై మండిపడ్డారు. దీనిపై పునరాలోచన చేసుకుని తొలగించిన పెన్షన్లను వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీ శేషయ్య, కావలి వెంకటేశ్వర్లు, నెల్లూరు దయాకర్ రెడ్డి, బత్తల హరికృష్ణ, దుగ్గిశెట్టి హర్నాథ్, దశరథ్ రామానాయుడు, మున్నా తదితరులు పాల్గొన్నారు. నువ్వు ప్రభుత్వాన్ని నడపాలంటే సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు ఆర్థికంగా నీ అడ్మినిస్ట్రేషన్తో నీకుండే అవైలబిలిటీస్తో ఆర్థిక వ్యవస్థను పెంచుకోకుండా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్న వాళ్ళని ఈరోజు తొలగించడం చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పుడు దాకా అర్హులైన వాళ్ళు ఇప్పటికిప్పుడే అనర్హులు అంటాం. ఇది ఈ ప్రభుత్వానికే చెల్లింది. పైగా ఈ డబ్బులకి అలవాటు పడి ఈ విధంగా వాళ్ళు మందులు అయితేవి, ఉదయాన్నే టిఫిన్ వ్యవస్థ అయితేవి, ఇది సాధారణమైన సహాయం. ఈ సహాయాన్ని గత ప్రభుత్వాలు మీ నాన్నగారు కొనసాగించారు, చంద్రబాబు నాయుడు కొనసాగించాడు, నువ్వు కూడా ఇప్పుడు దాకా కొనసాగించావు. కానీ ఇప్పుడు తొలగించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మొన్న 250 రూపాయలు పెంచానని పెద్ద హంగామా చేసుకున్నాం. ఇప్పుడు ఈ తొలగించిన వాటికి సమాధానం చెప్పేదానికి ఎవ్వరు అధికారులు అందుబాటులో లేరు. సచివాలయ వ్యవస్థను అడిగితే మా తెలియదా, కేంద్రం రాష్ట్రం నుంచే లిస్ట్ వచ్చేసిందని. వికలాంగులు ఒక కాలు పూర్తిగా లేని ఆ వ్యక్తికి కూడా తొలగించేసినదని. కరెంటు బిల్లు ఎవరు పెంచారు? నువ్వు పెంచావు. గ్రామాల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీటి మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ నువ్వు తొలగించేయడం అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను మాత్రం నువ్వు పునర్సమీక్షించాలి, వీళ్ళందరికి కూడా ఇవ్వాలి. ఇప్పుడు దాకా అర్హులైన వాళ్ళు నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.